एससी एसटी बीसी मैनारिटी निरुपेदलैना अक्कचेल्लमलकु इळ्ळ स्थलालु इव्वालनि ఒక పక్కన మనసున్న ప్రభుత్వం మనసున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక పక్కన పెత్తందారులు పెత్తందారితనాన్ని ఎప్పుడు ఎల్లకాలం పెత్తందారులుగానే మిగిలిపోవాలి అని పెత్తందారుల పక్షాన నరరూప రాక్షసుడైన నారా చంద్రబాబు నాయుడు ఏ రాష్ట్రమైనా ఏ పార్టీ అయినా పేదల పక్షాన పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని ఇళ్ళు కట్టించాలని పోరాటం చేసే పార్టీలు భారతదేశ చరిత్రలో చూసుకుంటే ఒక్కసారి చరిత్రను ఒక్కసారి మనం గమనిస్తే ఏ పార్టీ అయినా సరే పేదల పక్షాన పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలి ఇళ్ళు కట్టించాలని చెప్పేసి పోరాటాలు చేసే పార్టీలు కానీ ఒక్క మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రమే పెత్తందారుల పక్షాన నయా పెత్తందారుల పక్షాన నారా చంద్రబాబు నాయుడు అండ్ కో ఒక పక్కన ప్రభుత్వం పేదలకు భూములు ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వమే పోరాటం చేయవలసిన పరిస్థితి ప్రభుత్వమే పేదల పక్షాన న్యాయస్థానం తలుపు తట్టవలసిన పరిస్థితి పేదల పక్షాన పోరాటం చేసి విజయం సుప్రీం కోర్టు ద్వారా పొందిన విషయాన్ని ఒక్కసారి మనం గుర్తు తెచ్చుకుంటే పేదలకు ఇళ్ల స్థలాలు దక్కకూడదు పేదలు ఇళ్ళు కట్టుకోకూడదు పేదలు పేదల లాగానే ఉండాలి బీసీలకు ఎస్సీలకు ఎస్టీలకు మైనారిటీలకు నిరుపేదైన అక్కచెల్లెమలకు ఇళ్ల స్థలాలు ఇవ్వకూడదు అని చెప్పేసి సుప్రీం కోర్టు దాకా ఇక్కడ హైకోర్టు నుంచి సుప్రీం కోర్టు దాకా కొన్ని కోట్ల రూపాయలు పెత్తందారుల తరపున ఖర్చు పెట్టి పెత్తందారులు విజయం సాధించాలని చెప్పేసి నారా చంద్రబాబు నాయుడు ఎన్ని కుట్రలు కుయుక్తులు పనిన పరిస్థితులు ఒకసారి మనం గుర్తు చేసుకుంటే ఆఖరికి పేదలే గెలిచారు ప్రజలే గెలిచారు మనసున్న ప్రభుత్వమే గెలిచింది మనసున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారే గెలిచారు ఈ విజయ పరంపర రేపు బ్రహ్మాండంగా కొన్ని లక్షల మంది పేదల పక్షాన రేపు ఒక గొప్ప కార్యక్రమం సుమారు 50793 మందికి అక్కచెల్లెమలకి ఇళ్ళ స్థలాలు ఇచ్చడమే కాదు ఇళ్ళ పట్టా ఇవ్వడమే కాదు ఇల్లు కట్టుకునే కార్యక్రమాన్ని కూడా శ్రీకారం చుట్టిన పరిస్థితులు మనం రేపు చూడబోతా ఉన్నాం చరిత్ర పుటల్లో ఎప్పుడైనా మనం చూసామా చరిత్ర ఒక్కసారి మనం వెనక్కి తిరిగి చూసుకుంటే పెత్తందారుల పక్షాన ఎవరైనా నిలబట్టం పెత్తందారులు నయా పెత్తందారులుగానే ఉండాలి అని చెప్పేసి కోరుకునే ఏకైక వ్యక్తి నరరూప రాక్షసుడైన నారా చంద్రబాబు నాయుడు ఏమన్నావు నారా చంద్రబాబు నాయుడు రాజధానిలో పేదలు ఉండకూడదా రాజధానిలో పేదలు నివసిస్తే డెమోగ్రఫిక్ ఇంబ్యాలెన్స్ అంటే సామాజిక అంటరానితనం సామాజిక అంటరానితనం ఎస్సీలు నివసిస్తే అంటరానితనం బీసీలు నివసిస్తే అంటరానితనం మైనారిటీలు నివసిస్తే అంటరానితనం పేద వర్గాల వారు నివసిస్తే అంటరానితనమా ఎంత దుర్మార్గుడు ఈ నారా చంద్రబాబు నాయుడు పెత్తందారులకి పాలేర్లు కావాలి ఆ పాలేర్లు పని మాత్రమే చేయాలంట పాలేర్లు మాత్రం ఆ పని చేసే వ్యక్తులు మాత్రం ఆ క్యాపిటల్ లో మాత్రం ఉండకూడదంట
ఏమయ్యా చంద్రబాబు నాయుడు నీ పెత్తందారి కోటమి బద్దలు కొట్టాం పేదవాళ్ళమైన మేం ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ నిరుపేదలైన మేము సుప్రీం కోర్టు దాకా వెళ్ళి నీ పెత్తందారి వ్యవస్థని బద్దలు కొట్టాం రేపు రాబోయే రోజుల్లో ఈఎస్సీలే ఈఎస్టీలే ఈబీసీలే ఈ మైనారిటీలే ఈ నిరుపేదలైన అక్క చెల్లెళ్ళు అన్న తమ్ముళ్ళు తెలుగుదేశం పార్టీ కోటని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బద్దలు కొట్టి చంద్రబాబు నాయుడిని తెలుగుదేశం పార్టీని నువ్వు చెప్పిన విధంగానే సెంటు స్థలంలో ఏ విధంగా అయితే సమాధి చేస్తానన్నావో అదే సెంటు స్థలంలో తెలుగుదేశం పార్టీని పేదల్ని నివసించకూడదని చెప్పి చెప్పిన నరరూప రాక్షసులందరినీ కూడా పాతరైపోతా ఉన్నాం. ఇది ఈ యుద్ధం. ఈ యుద్ధంలో మేం గెలిచాం, పేదలం గెలిచాం. పేదల పక్షాన మా తరపున పోరాడి గెలిచిన జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఇంత పెద్ద ఎత్తున పోరాటం చేయాలా? పేదలకి ఇళ్ల స్థలాలు ఇవ్వడం కోసం పోరాటం చేయాలా? పేదలకి ఇళ్ళు కట్టించడం కోసం సుప్రీంకోర్టు మెట్టులు ఎక్కాలా? ఇంత దుర్మార్గం. ఏ పార్టీ అయినా ఎవడైనా పేదవాళ్ళ పక్షాన నిలబడినప్పుడే ఆ పార్టీ నిలబడింది. ఈ రోజున చంద్రబాబు నాయుడిని బద్దలు కొడతాం, తెలుగుదేశం పార్టీని పూడ్చి పాతరేయటానికి అందరం కూడా సిద్ధంగా ఉన్నారని చెప్పేసి మీ ద్వారా తెలుపుకుంటూ ఈరోజు ఒక మంచి గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఈరోజు ఇంత గొప్ప చరిత్ర పుటల్లో పేదల పక్షాన ఇంత పెద్ద ఎత్తున పోరాటం చేసి కింది స్థాయి నుంచి హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు దాకా వెళ్ళి విజయం సాధించామంటే నిజంగా గొప్ప విషయం. ఇటువంటి గొప్ప విషయం చరిత్ర పుటల్లో చంద్రబాబు నాయుడు, చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఎప్పటి నుంచో చెప్తున్నాం, రియల్ ఎస్టేట్ బ్రోకర్ నారా చంద్రబాబు నాయుడు. ఆ 33,000 ఎకరాలు, ఆ గ్రామాల చుట్టూ నువ్వు ఒక వలయం ఏర్పాటు చేసుకోవాలా? ఆ వలయంలోకి పేదవాళ్ళు అడుగు పెట్టకూడదా? నయా జమీందార్ వ్యవస్థను నువ్వు కొనసాగిస్తావా? ఇటువంటి పెత్తందారి మనస్తత్వానికి బద్దలు కొట్టి ఈరోజు ఒక విజయ పరంపర, ఒక విజయం ఈరోజు రేపు జరగబోయే పండుగని పేదల పండుగ. పేదల పక్షాన ప్రభుత్వం, పేదలు విజయం సాధించిన పండుగ. ఈ పండుగకి అందరూ కూడా అందరినీ ఆహ్వానిస్తా ఉన్నాం. దీనితో ఆగదు. ఈరోజు చంద్రబాబు నాయుడు మనస్తత్వం, చంద్రబాబు నాయుడి నిజస్వరూపం, అతనిలో ఉన్న అహంకార భావం ఒక్కసారి రాష్ట్ర ప్రజలు గమనించాలి. రాష్ట్రంలో ఉన్న అన్ని వర్గాల ప్రజలు, మరీ ముఖ్యంగా బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలు, నిరుపేదలైన అన్ని వర్గాల ప్రజలందరూ కూడా చంద్రబాబు నాయుడు నిజస్వరూపం ఒక్కసారి గమనించమని అడుగుతా ఉన్నా. 30 లక్షల మంది ఇళ్ల స్థలం, 30 లక్షల మంది అక్క చెల్లెమ్మలకి ఇళ్ల స్థలాలు ఇచ్చేటప్పుడు కోర్టులకు వెళ్ళాడు. అక్కడ కోర్టులకు వెళ్ళి అక్కడ స్టేలు తీసుకొచ్చాడు. ఈ రోజున అమరావతిలో ఇళ్ల స్థలాలు ఇస్తా ఉంటే కోర్టులకు వెళ్ళాడు, స్టేలు తీసుకొచ్చాడు.
సుప్రీం కోర్టు కూడా పేదల పక్షాన నిలిచిన తరువాత కూడా గత 2-3 రోజులుగా ఎంత దుర్మార్గం నారా చంద్రబాబు నాయుడు సుప్రీం కోర్టు పేదల పక్షాన నిలబడి పేదలకు ఎక్కడ ఇళ్ల స్థలాలు కేటాయించవచ్చు కేటాయించమని చెప్పిన తరువాత కూడా గత 2-3 రోజులుగా మీరు చేస్తున్న చేష్టలు ఎంత దుర్మార్గం కొంతమంది మహిళల్ని తీసుకొచ్చి ఇళ్ల స్థలాలు ఇచ్చే దగ్గరికి మళ్ళా మీరు అక్కడ బయలుదేరి అక్కడ ఇవ్వొద్దని చెప్పేసి అక్కడ గొడవలు చేస్తారా దానికి ఈ నారా చంద్రబాబు నాయుడు వత్తాసు పలకటం సపోర్ట్ చేయటం సుప్రీం కోర్టు ఇచ్చిన ఆర్డర్ని కూడా సుప్రీం కోర్టు ఇచ్చే తీర్పును కూడా నువ్వు బేఖాతరు చేస్తూ నువ్వు అక్కడ కొంతమందిని మహిళల్ని పోగు చేసి పెత్తందారులను పోగు చేసి పెత్తందారి వ్యవస్థని నువ్వు అక్కడ మా మీదకి ఉసుగులుపుతున్నావంటే పేదవాళ్ళ మీదకి దాడికి ప్రయత్నం చేస్తున్నావంటే నీకు అసలు నీ రక్తంలో ఎంత దుర్మార్గుడు ఏంటే నువ్వు ఈరోజు చెప్తా ఉన్నాం నీ పోకడల్ని మేము గుర్తించారు కాబట్టి నీకు సరైన రీతిలో మేము జవాబు చెప్తున్నాం కాబట్టి మా పక్షాన మనసున్న ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు ఉన్నాడు కాబట్టి ఈ రోజు బీసీలంతా ఎస్సీలంతా ఎస్టీలంతా మైనారిటీలంతా పేద వర్గాలకు చెందిన అగ్రవర్ణాల్లో ఉన్న నిరుపేదైన వాళ్ళందరూ సైతం అందరూ కూడా జగన్ మోహన్ రెడ్డి గారిని ముక్త కంఠంతో జగన్ అన్న వెంట నడుస్తాం చంద్రబాబు నాయుడు మెడలు ఉంచుతాం చంద్రబాబు నాయుడిని తెలుగుదేశం పార్టీని పాతరేస్తాం పాతి పెడతాం అని చెప్పేసి ముక్త కంఠంతో చెప్తా ఉన్నారు నువ్వు ఎన్ని వేషాలు వేసినా ఎన్ని విధాలుగా పేదలను ఇబ్బంది పెట్టాలని చూసినా ఈరోజు పేదలే విజయం సాధించాం పేదల పక్షాన జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు ఈరోజు ఎంత పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉంటే సంక్షేమ కార్యక్రమాలు జరుగుతూ ఉంటే ఇప్పటికీ చెప్తా ఉన్నా చంద్రబాబు నాయుడిని గన మీరు నమ్ముకుంటే అమరావతి రాయదానిలో ఉన్న రైతన్నలకు చెప్తా ఉన్నా అమరావతి రాయదానిలో పోరాటం చేస్తూ పెత్తందారుల వ్యవస్థతో ముందుకు వస్తున్న అక్క చెల్లెమలైన పెత్తందారులకు చెప్తా ఉన్నా చంద్రబాబు నాయుడు ఒక రియల్ ఎస్టేట్ బ్రోకర్ ఈ బ్రోకర్ని మీరు నమ్ముకుంటే నట్టేట మునిగిపోతారు ఈ బ్రోకర్ని ఇకనైనా సరే మీరు వదిలిపెట్టండి మీ పక్షాన మేముంటాం మీ పక్షాన జగనన్న ఉంటాడు చంద్రబాబు నాయుడు 3D చూపించాడు సినిమాలు చూపించాడు సినిమా సెట్టింగులు చూపించాడు జగనన్న మనసున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నిజమైన అభివృద్ధిని చేసి చూపిస్తాడు మీరు ఒక్క క్షణం ఆలోచన చేసుకోండి మీ పెత్తందారి వ్యవస్థని పక్కన పెట్టండి నిండు మనసుతో మీరు ఆలోచన చేసుకోండి మీ బుర్రలో ఎప్పుడు కూడా ఆ పచ్చదనం ఆ వెకిలితనం ఆ పెత్తందారుల మనస్తత్వాన్ని తీసి పక్కన పెట్టండి మనకే పిల్లలు ఉన్నారు మన పిల్లలు ఎక్కడ చేస్తా ఉన్నారు ఎక్కడ చేస్తా ఉన్నారు అమెరికా వెళ్తా ఉన్నారు అమెరికాలో ఏం చేస్తా ఉన్నారు అక్కడ ఏం చేస్తా ఉన్నారు పెట్రోల్ బంకుల్లో పని చేస్తున్నాం హోటల్లో పని చేస్తా ఉన్నారు స్టోర్స్లో పని చేస్తా ఉన్నారు ఆ దేశంలో మన వాళ్ళు వెళ్ళి మన పిల్లలు వెళ్ళి చేసేదేంటి ఒక్కసారి ఆలోచన చేసుకోండి మన పిల్లలు చేసే ఉద్యోగాలు ఏంటి మన పిల్లలు చేసే పని ఏంటి మనం అక్కడ పేదవాళ్ళం కాదా అమెరికాలో మనం పేదవాళ్ళం కాదా దేనికి వెళ్తున్నాం అమెరికా కొంతమంది ఉద్యోగాలు చేయడానికి వెళ్తున్నారు కొంతమంది పెట్రోల్ బంకుల్లో పనిచేస్తున్నారు కొంతమంది హోటళ్ళు పెట్టుకుని జీవనం సాగిస్తూ ఉన్నారు కొంతమంది స్టోర్స్లో పనిచేస్తూ ఉన్నారు మీకు ఎందుకు ఈ పెత్తందారి మనస్తత్వం అవుతా ఉన్నా మీ మనసు మీ బుర్ర చంద్రబాబు నాయుడు ఆ కుసంస్కారి మిమ్మల్ని ఆ బుర్రని పాడు చేసి పారేశాడు మీకు 3D సినిమాలు చూపించేశాడు ఎక్కడికో తీసుకెళ్ళిపోయాడు
అతను నమ్ముకోవద్దు తల్లి, నట్టేట మునిగిపోతారని మేము ఫస్ట్ నుంచి చెబుతానే ఉన్నామా? మన వాళ్ళు పోయి అమెరికాలో మనం మన పిల్లలు ఉద్యోగాలు చేస్తారు, మన పేదరికంతో ఉన్నాం అక్కడికి వెళ్ళి ఉద్యోగాలు చేస్తారు. అంటే మీ పక్కన పేదవాళ్ళు ఉండొద్దా తల్లి? మీ ఇళ్లలో పనిచేసేది ఎవరమ్మా? మీ ఇళ్లలో పనిచేసే పాలేర్లు ఎవరమ్మా? మొత్తం మీ పనులన్నీ కూడా బీసీలు చేయాలా, ఎస్సీలు చేయాలా, ఎస్టీలు చేయాలా, మైనార్టీలు చేయాలా? కానీ మీ మనసు మాత్రం పెత్తందారి పోకళ్ళు కావాలా? ఏ అగ్రకురాల్లో పుట్టినంత మాత్రాన చంద్రబాబు నాయుడు కులమైనంత మాత్రాన, చంద్రబాబు నాయుడు సామాజిక వర్గం అయినంత మాత్రాన ఎవరు వద్దా? ప్రజాస్వామ్యం కాదా? వ్యవస్థ కాదా? మీ బుర్రల్ని ఒకసారి వాష్ చేసుకోండి, కడిగేయండి. ఈ బ్రోకర్ గారైన చంద్రబాబుని మీరు నమ్ముకుంటే ఏ విధంగా ఇప్పుడు సుప్రీంకోర్టు దాకా వెళ్ళి మీకు మొట్టికాయలు వేశారు? రేపు మరలా ఇతను కన్నా నమ్ముకుంటే ఆ పక్కనే ఉన్న కృష్ణానదిలో మనం మునిగిపోతాం తల్లి. అర్థం చేసుకోండి. ముఖ్యంగా ఆడపడుచులు అక్కలు చెల్లెళ్ళంగా చెప్తా ఉన్నా, నేనే ఇక్కడవాడిని, అందరం బాగుండాలమ్మా. అందరం బాగుంటే అన్ని వర్గాలు మనల్ని ఆదరిస్తారు. అంతేగాని మేము జమీందారులమే, నయా జమీందారులమే, చంద్రబాబు నాయుడు కులవాణం, చంద్రబాబు నాయుడు సామాజిక వర్గం వాళ్ళం, చంద్రబాబు నాయుడు బంధుమిత్రులు అయిన మనకు కొమ్ములు ఉన్నాయా? మనకేమి బీసీ బీసీని కోసినా వచ్చేది రక ఎర్ర రక్తమే, ఎర్రగానే ఉంటుంది. ఎస్సీని కోసినా ఎరుపే, మైనార్టీ మనకేమో పసుపు వస్తుందా మిమ్మల్ని కోతే? రాదు కదా, మీకు ఎరిపే. నిన్ను గుర్తుపెట్టుకోండి. దయచేసి ఇప్పటికైనా మీ మనసు మార్చుకొని రేపు జరిగే బ్రహ్మాండమైన పేదల విజయం ఆ కార్యక్రమంలో మీరు కూడా రండి. అమరావతిలో ఉన్న అక్క చెల్లెమ్మలు ఆహ్వానిస్తా ఉన్నాం. ఈ నయవంచకుడైన నారా చంద్రబాబు నాయుడు వదిలిపారేయండి. వాడిని పట్టుకురాలంటే మీరు కూడా కాలిపోతారు. మీరు వచ్చేయండి, జగన్మోహన్ రెడ్డి గారికి స్వాగతం చెప్పండి. తప్పనిసరిగా మీ పక్షాన జగన్ అన్న ఉంటాడు, మీ పక్షాన మేముంటాం, మీకు న్యాయం జరిగేదాకా మేముంటాం. దయచేసి ఈ విజ్ఞప్తిని మీరందరూ కూడా స్వీకరించమని చెప్పి చెప్తూ, ఇది ప్రజా విజయం, ఇది బీసీల విజయం, ఎస్సీల విజయం, ఎస్టీల విజయం, మైనార్టీల విజయం, అగ్రవర్ణాల్లో ఉన్న పేద విజయం ఈ సుప్రీంకోర్టు తీర్పు అని చెప్పేసి మీ అందరూ కూడా చెప్తూ రేపు కార్యక్రమానికి బ్రహ్మాండంగా లక్షల సంఖ్యలో వస్తున్న ప్రజలందరినీ కూడా ఆహ్వానిస్తూ సెలవు తీసుకుంటాను. ఇప్పుడే చెప్పా కదా, అమరావతి జేఏసి. ఏంటి మీ జేఏసి అంటే? మీ ఉద్దేశం ఏంటి? అమెరికాలో పేదవాళ్ళు ఉండరా? సింగపూర్లో పేదవాళ్ళు ఉండరా? మలేషియాలో పేదవాళ్ళు ఉండరా? అంటే మీరు గీసుకున్న గీతలో పేదవాళ్ళు ఎవరో కూడా నివసించకూడదా అని చెప్పి అడుగుతా ఉన్నా. ఎవడ రమ్మను జేఏసి? పనికి మాలిన జేఏసీలు, పెత్తందాళ్ళ జేఏసీలు తరిమి కొడతాం. గుర్తుపెట్టుకోండి, ఈ జేఏసీలు గీఏసీలు ఇంకా చెల్లవు, చెల్లు చీటి. చంద్రబాబు నాయుడు, చంద్రబాబు నాయుడుతో పక్కన ఇంకో తోగాడు, ఇంకో తోగాడు. ఏంది మీ చేసేది జేఏసీ? బుద్ధున్న పార్టీ, బుద్ధున్న వ్యక్తి. ఎవడైనా కానీ ఇళ్ల స్థలాలు ఇవ్వద్దని ఎవడన్నా అంటాడా? పేదవాళ్ళకి ఇళ్ల స్థలాలు ఇవ్వద్దు అన్న పార్టీ ఎవడైనా ఉంటుందా? ఈ పనికి మాలినోడు తప్ప. అందుకని మిమ్మల్ని పొరలాడిస్తున్నారు జనం. మరలా 2024 ఎన్నికల్లో మళ్ళీ పొరలాడించడమే మిమ్మల్ని.
పేదవాళ్ళకి ఇళ్ల స్థలాలు ఇవ్వద్దన్న పార్టీ ఎవడన్నా ఉంటాడా? మన చరిత్ర చూసాం, పేదవాళ్ళకి ఇళ్ల స్థలాలు కావాలని చెప్పేసి పోరాటం చేసిన పార్టీలు ఉన్నాయి. పేదవాళ్ళకి ఇళ్ల స్థలాలు కావాలి అని చెప్పేసి నిరాహార దీక్ష చేసిన లీడర్లు ఉన్నారు. పేదవాళ్ళకి ఇళ్ల స్థలాలు వద్దని చెప్పేసి సుప్రీంకోర్టుకి వెళ్ళిన ఈ పనికిమాలిన చంద్రబాబు నాయుడు మనం ఇప్పుడే చూస్తాం. లక్షల కోట్లు ఖర్చు పెడతావా పేదల మీద యుద్ధానికి? నువ్వు లక్షల కోట్లు ఖర్చు పెడతావు సుప్రీంకోర్టు లాయర్లను పెట్టుకుని? సుమారుగా 5 లక్షల ఇళ్ళు పూర్తిగా వస్తా ఉన్నాయి. గృహప్రవేశాలు చేస్తూనే ఉన్నాం. అయిపోయిన దగ్గరల్లా కాలనీలందరూ కూడా సుందరవందనంగా తీర్చిదిద్దుతూ ఉన్నాం. డ్రైనేజ్ వ్యవస్థ, మంచినీటి వ్యవస్థ, కరెంటు అన్నీ కూడా బ్రహ్మాండంగా ప్రొవైడ్ చేస్తూ ఉన్నాం.